गौरव पेद्दलु निम्मकाय राजनारि स्थानिक नायकुडु कोटि नागिरेड्डि गारु ఈ పట్ట చెప్పించుకుంటారు కానీ దీనికి ప్రాబ్లం ఏంటంటే ఆ రోజున శాటిలైట్ చిత్రంలో ఎక్కడ భూమి కల్టివేషన్ లో ఉంది లేదు అనేది తెలుస్తుంది అది ఉంటే తప్ప డిఎఫ్ఓ గారు గాని కలెక్టర్ గారు గాని ఇవ్వలేదు అది ఉంటే మాత్రం తప్పనిసరిగా వారికి ఇచ్చేటట్లు అవకాశం ఉంటుంది భూమికి అనుకూలంగా ఉన్నప్పుడు ప్రతి గిరిజనుడికి గిరిజనేతరుడికి కూడా अटवी हक चट प्रकार हक्ल कल बाध्यता डिस्ट्रिक अडमस्ट्रेषन अदे विधा मारी सदर्भ में मन चुप इन अनपाल विलेजूपीसी मरी आरएफआर पट पंपणी कार्यक्रम की वैसे सत्यनपल्ली अंबटी रांबाबू गारु अलागे एंपी नरसापेट कृष्णदेवरायल गारु अलागे एक्स मिनिस्टर गुप्ता माणिक्य वरप्रसाद गारु जॉइंट कलेक्टर गारु डीडी ट्रैवल फेयर आरडीओ गारु मिगिलिन सीनियर अधिकारुलु एमपीटीसी जेडपीटीसी एमपीपी सरपंच गारु मिगता प्रजा प्रतिनिधुलु प्रजलंदरिकी नमस्कारालु रेपु मनकि दीपोत्सवं दीपावली उंदी दीपावली मुंदु इटुवंटि ओक मंचि कार्यक्रमंलो पार्टिसिपेट अवडम अनेदि ऐम वेरी हैप्पी चला संतोषंगा उंदी ई मंची कार्यक्रम एर्पाटु चेसिन सरपंच गारु मरियु लीड चेसिन एमएलए गारिकि धन्यवादालु अलागे सत्तंपल्ली कॉन्स्टिट्यूएंसी चूस्ते एमएलए गारु लीडरशिप लो सॉलिड वेस्ट मैनेजमेंट चाला चक्कगा जरुगुतुंदी मन राष्ट्रंलो प्रवेशपेट्टिन जगनन्न स्वच्छ संकल्पं गानी क्लीन आंध्र प्रदेश दीन पैन कंसंट्रेट जो प्रती ऊर्जो प्रती टाउन वार्ड प्रोसेसिंग सेंटर उंडालनी प्रती चत्ता सेग्रिगेट चेस्तू अंटे एदैते रीसाइकिल गानी डिस्पोज चेयाल्सिन उंटे एरुवुलागा तैयार चेसुकोनी वर्मी कंपोस्टिंग प्लास्टिक गानी पेपर उंटे ग्लास बॉटल उंटे दानी रीसाइकिल चेस्तू दान द्वारा ఆదాయం వచ్చే అవకాశం ఉంది అటువంటి ప్రయత్నం రాష్ట్రమంతా మనం టేకప్ చేస్తున్నాం సత్తెనపల్లి కాన్స్టిట్యూన్సీలో చాలా చక్కగా జరుగుతుంది అలాగే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ సస్టైనబుల్ అవ్వాలంటే దీనికి గ్రీన్ అంబాసిడర్స్ ఎవరైతే మేము నియమించాం వాళ్ళకి శాలరీ కానీ జీతాలు రావాలి సో జీతాలు రావాలంటే ప్రతి కుటుంబాల నుంచి మనం 2 రూపాయలు ఏదైతే కలెక్ట్ చేస్తున్నాం వాళ్ళందరూ ఖచ్చితంగా ముందుకు వచ్చి దీనికి సహకరించాలని కోరుకుంటున్నాను అటువంటి చేస్తేనే ఎంటైర్ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా అవుతుంది అలాగే ప్రతి కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి అంటే చెత్త ఎక్కడో చోట పడే కాకుండా ప్రాపర్ గా సెగ్రిగేట్ చేసి ఎవరైతే మున్సిపాలిటీ సిబ్బందులు గాని పంచాయతీ సిబ్బందులు గ్రీన్ అంబాసిడర్ మీద గా వచ్చేటప్పటికి ప్రాపర్ గా సెగ్రిగేట్ చేసి చెత్త ఇస్తే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది అలాగే సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ లో కూడా मंची निर्वहन चाहिए अवसर उ प्रापर साइंटिफिक बेसिस वर्मी कंपोस्ट तैयार के मन एरला मन पटा क्रॉप अटे फील्ड वाटरला मन पानी वस्तु सो इन चला मंच कार्यक्रम टेकअप इंका मेलिफे उसे सीएसआर यानी मिगता एनजीओ यानी वेरे संस्था वालू विल टेक देयर हेल्प टू डेवलप दट कैंड ऑफ प्लेस अलागे आरएफआर पटा के वेटी 2005 वाईएस राजशेखर रेड्डी गारु स्टार्ट अपड़े 90% मंदी की मेल जी इंका 10% को मंदिर उ सैटेलाइट इमेजिंग यानी सर्वे यानी ग्राम सभा जरगकड़ यानी इट 10% अटूट कोई मंडला कोई विलेजेस अट्ठी उड़ीपोनाई अट्ठी खचिता त्वर नेक्स्ट 1 month अने 2 months अट्ठावे जेन्युन केसेस एमना उ दाखी परकर आरएफआर पट प्रती जेन्युन बेनिफिशरी की इच्छे विधा मैं चर्चा आरएफआर पट अच्छे
రైతు భరోసా పిఎం కిసాన్ గాని మిగతా ఇన్పుట్ సబ్సిడీ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్ సీడ్స్ ఇటువంటి కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ ఆరోగ్యసారి పట్ట మీరందరూ సద్వినియోగం చేస్తారని కోరుకుంటూ ఈ చక్కగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవిస్తున్నాను. గ్రామంలో వాడికి నీళ్ళే రాకుంటే నువ్వు పరిశుభ్రం గురించి మాట్లాడితే నన్ను చాలా విచిత్రంగా చూస్తాడు. నేను ఇక్కడ మాట్లాడే అవకాశం ఉంది ఉంది కాబట్టి చేయాలని కూడా లేదు. కానీ అది రాంబాబు గారు తీసుకొని లేదు. ప్రతి గ్రామంలో కూడా శుభ్రంగా ఉంచాలి. మొన్న కరోనా వచ్చినప్పుడు మనం చూసాం ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డాం, అది మన కళ్ళ ముందు చూసింది. ఏ విధంగా కలుషితం అయితే కనుక ఏ విధంగా ఇబ్బంది పడతామని చెప్పి ఆ రోజంతా తెలుసుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అలాగే రాంబాబు గారు ప్రత్యేకంగా దీన్ని నేపథ్యం దృష్టి సారించి ప్రతి గ్రామంలో కూడా పరిశుభ్రం మెయింటైన్ చేయాలని చేస్తూ ఉన్నారు. దానికి మీ వైపు నుంచి కూడా తోడ్పాటు అందించాలా. కేవలం ఇందాక డొక్క గారు చెప్పినట్లు కేవలం డబ్బుంటేనే చదువుంటేనే అన్నీ వచ్చేస్తాయి అని కాదు. అది మనసులో ఉండాలా. మనందరిలో కూడా మనం క్లీన్గా ఉండాలా, మన పరిసరాలు క్లీన్గా ఉండాలా. క్లీన్గా ఉంటే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అనే భావన మనలో కలగాలి. కలిగినప్పుడు మాత్రమే దీన్ని సక్సెస్ అవుతుంది. మీ అందరూ భాగస్వాములే. కొంతమంది సరే దీనిలో పనిచేస్తారు, 10-15 మంది. వీరికి తోడ్పాటు అందించేవారు గ్రామస్తులు అందరూ కూడా అందిస్తారు. ఏదో ఒకళ్ళు ఇద్దరు అందిస్తే అవ్వదు. అది అందిస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. తప్పకుండా కూడా మీరు అందరూ చేస్తారు. చేసే విధంగా రాంబాబు గారు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇక్కడే కాదు మిగతా అన్ని గ్రామాల్లో కూడా తొందరలోనే మంచిగా సక్సెస్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. దీంతో పాటుగా 2వ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. 6 ఎకర్ పట్టాలకు సంబంధించి దానికి ఈరోజు దాదాపుగా 47 పట్టాలు, 67 పట్టాలు ఇప్పుడు మనం ఇవ్వగలుగుతూ ఉన్నాం. దీని గురించి మీకు తెలుసు, ఎవరికైతే 6 పట్టాలు ఉన్నాయో వారికి తెలుసు దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి. ముఖ్యమైన లాభం దీనివల్ల మీకు ఏదైతే రైతు భరోసా కానీ గవర్నమెంట్ వైపు నుంచి రైతులకి ఏ విధమైన స్కీమ్స్ వచ్చినా కానీ ఫెర్టిలైజర్ సబ్సిడీ కానీ మన 20% సబ్సిడీ కానీ అలాగే నాణ్యమైన సీడ్స్ విత్తనాలు ఇచ్చే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా మీకు లాభాలు చేకూరుతాయి. ఇది 6 ఎకరాల పట్టా మీ చేతిలో ఉంటాయి. ఎలాగైతే మిగతా రైతులతో సమానంగా మీరు కూడా లాభాలన్నీ కూడా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. తప్పకుండా ఇది ఆరంభం మాత్రమే, ఇక్కడే స్టార్ట్ చేస్తా ఉన్నాం. 6 ఎకరాల పట్టాలు ఎప్పుడో వదిలేశారు. 5-6 సంవత్సరాల నుంచి ఎవరు చేయకుండా కాదు చేద్దామని చెప్పి మన జేసీ గారు మన కలెక్టర్ గారు ఇది చేసి మనం చేద్దామండి అని చెప్పి వాళ్ళు ముందుకు చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడే కాదు, దీంతో పాటుగా అంచుల వ్యాపారం సంబంధించి దాదాపుగా 42 ఎకరాల పట్టాలు ఇవ్వవలసి ఉందండి. వాళ్ళు ఇప్పటికీ అప్లికేషన్ పెట్టుకున్నారు. పోయినసారి మాట్లాడటం కూడా జరిగింది, అది తొందరలోనే మీరు చేస్తారని కూడా చెప్పడం జరిగింది. వాటి మంచి కార్యక్రమంలో పారిశుభ్రత అనేది మన జీవితంలో భాగస్వామ్యం అయినప్పుడే ఈ సమస్యను పరిష్కరిస్తాం. నాకు అనేక జాడ్యాలు ఉన్నాయి. చాలామంది అనుకుంటాము సాగుడు ఒక దర్శనం, లేకపోతే వరకట్నం ఒక దుర్మార్గం, లేకపోతే కుల వివక్ష అనేది ఒక ఇట్లా రకరకాలుగా సామాజిక అసమానత గురించి మాట్లాడుకుంటాము. అంటే మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే పారిశుద్ధ్యత కూడా చాలా ప్రధానమైంది, అది మన జీవితంలో భాగస్వామ్యం చేస్తున్నప్పుడే దేశం బాగుపడుతుందని మహాత్మా గాంధీ గారు. మూడవత సభానాయక్ రెడీగా ఉంది, తర్వాత దానవ భూనాయక్. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నా సపోర్ట్ ఉంటున్న ఆర్డీఓ గారికి, డిఆర్ఓ డిపిఓ గారికి, డిటిడబ్ల్యూ గారికి, స్థానిక ఎంపీపీ గారికి, ఎస్పీ డీసీ గారికి, సర్పంచ్ గారికి అందరికీ నమస్కారము. ప్రతి ముఖ్యంగా ఈ అనుపాలము అండ్
ఉప్పలపాడు అండ్ అనుపాల్ ఈ రెండు ఊరు నుంచి వచ్చిన గ్రామ ప్రజలకు కూడా నా నమస్కారాలు అండ్ అభినందనలు. ఇవాళ రెండు ముఖ్యం ఇక్కడ జరుగుతుంది. ఈ టాలెంట్ బేస్డ్ మేనేజ్ తర్వాత నుంతావత్ రాఘవమ్మ బాయ్ రామారావు కొండారెడ్డి శ్రీనివాసరావు మొగిలి చిన్న ముత్యాలు కొండారెడ్డి వెంకటేశ్వర్లు కొండారెడ్డి వెంకటేశ్వర్లు శీలం పోలయ్య యాకసిరి గురవమ్మ యాకసిరి గురవయ్యా